ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఫుల్ చిల్లు. టూ ఆపిల్స్ ఇచ్చి ఇంకో టూ ఆపిల్స్ ఇచ్చి ఆఖరికి అది బిస్కెట్ అవుతుంది. మా కాందంలో చదువుకోలే, ఇట్లా చదవడం నువ్వు చదువుకోవాలి. ఆల్ ఇన్ వన్స్, డీ కోడ్, పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్ మిక్స్ కొట్టి అన్ని బ్రోలో పెట్టుకుంటాము, అన్లోడ్ అవుతుంది. మామయ్య నువ్వు చదివినావా? బస్ లో చదవచ్చులే. దోస్తుల ముందు చదివినా యాక్షన్ చేయాలి. బంకులు కొట్టి అటు క్యాంటీన్ పోయి పాన్ డబ్బా కాడి పోయి హ్యాపీ డే సినిమా గుర్తొచ్చు. సేమ్ అట్లనే ఉంది. అంతా మనదే రాజ్యం కదా. ఫోన్లోనే పోయింది అంతా. ఫోన్ పక్క పెట్టి. అసలు వర్కౌట్ అవ్వదు. అసలు అవసరమే లేదు. జిగ్గేలు అనిపిస్తాయి. నేనైతే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులోంచి ఒక పాయింట్, ఇందులోంచి ఒక పాయింట్, వేరేది వస్తుంది మన టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటాం. ఏం చూసేటోడు ఫోన్ లో? ఏం చూడటానే. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు యువ తెలంగాణ. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఉన్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్కి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నల సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడదాం. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ బోల్డ్ అనే ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. నేను 10th క్లాస్ తర్వాత ఎగ్జామ్ అనేది జస్ట్ మా అమ్మ వాళ్ళని సాటిస్ఫై చేయాలి, తర్వాత మా క్లాస్లో స్కూల్ని సాటిస్ఫై చేయాలి అని మాత్రమే నేను చదివాను. వాళ్ళ కోసం చదువుతున్నప్పుడు నా ప్రిపరేషన్ అనేది వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నా అనే ఫీలింగే తప్ప నేను ఐ డిడంట్ టేస్ట్ ఇట్, అది నేను టేస్ట్ చేయలేదు అని అంటే అది నాకు మంచిగా అనిపించలేదు. బట్ ఐ గాట్ ఆన్ ద టైమ్ 90% నాకు అట్లా వచ్చింది. అయితే నేను డిప్లొమా 3 ఇయర్స్ చదివిన తర్వాత నాకు అర్థమైన థింగ్ ఏంటంటే, నార్మల్గా ఎగ్జామ్ అనేది పాస్ కావడానికి కాదు. ఓకే, మీరు ఇందాక చెప్పారు పాస్ అయిపోతాం, తర్వాత ఏదైనా ఒక ఐఏఎస్ జాబ్ వచ్చింది అనుకో, అక్కడ వెళ్ళి మనం ఏం చేయలేము. అంటే కాన్సెప్టెడ్ ఓరియంటెడ్స్గా చదివితే దే విల్ బీ ఇన్ ద బెటర్ పొజిషన్ అకార్డింగ్ టు మై ప్రిపరేషన్. నేను అలా ఆల్ ఇన్ వన్స్, డీ కోడ్స్, పీడిఎఫ్స్, వేరే కాలేజ్ ఫ్రెండ్స్ పంపించే పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇన్ని ఆల్ మిక్స్ కొట్టి అన్ని బ్రోలో పెట్టుకుంటాము. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్తే ఆల్ మిక్స్లోనే వస్తుంది ఆన్సర్ కూడా, అన్ని కంబైన్డ్గా వస్తుంది. ఇందులోంచి ఒక పాయింట్, ఇందులోంచి ఒక పాయింట్, ఆఖరికి అది బిస్కెట్ అవుతుంది. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఈ సమయంలోనే ఎక్స్పీరియన్స్ చేసాం అది. కాదు, ఎందుకు, వాట్ కాజెస్ ప్రెషర్? అసలు ఎగ్జామ్స్ మామూలుగా ఎప్పుడైనా క్లాస్ టెస్ట్ అంటే చాలా మామూలుగా అటెంప్ట్ చేసేస్తాము, పర్టికులర్గా ఎగ్జామ్స్ అనగానే ఎందుకు ఎక్కడ లేని టెన్షన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఫెయిల్ అయినా పాస్ అయినా ఇంట్లో చెప్పము ఎగ్జామ్స్ గురించి. బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి పక్క ఇంట్లో తెలుస్తుంది. ఫెయిల్ అయినా అంటే ఇంకా అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేస్తావు అని అంటారు. ఇది ఒక కామన్ డైలాగ్ ఇంట్లో. ఒక యావరేజ్ స్టూడెంట్ని లేదా లో పర్ఫార్మింగ్ స్టూడెంట్ని హై పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. మనం మంచిగా ఉండాలి అనుకోవడం పేరెంట్స్ తప్ప? లేదు మ్యామ్, తప్పు కాదు మ్యామ్. బట్ ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ టాలెంట్ అనేది ఉంటుంది మ్యామ్. తెలీదు అమ్మ నాన్నలకి, మనల్ని కని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి తెలీదా? డెఫినెట్ గా తెలుస్తుంది మ్యామ్. బట్ మోర్ దెన్ పేరెంట్స్ ఓన్లీ టీచర్ నోస్ అవర్ టాలెంట్ మ్యామ్. బికాస్ టీచర్ అనేది మనల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనలో ఉన్న స్కిల్స్ ఏంటి అనేది చూస్తాడు. బట్ పేరెంట్స్ అనేది ఎమోషనల్ గా మన కనెక్ట్ అయి ఉంటారు, కానీ టీచర్స్ అనేది ఆల్వేస్ కనెక్టెడ్ టు అవర్ లైఫ్ మ్యామ్. హీఈస్ ద బెస్ట్ గైడ్. మీరు లేకపోతే మీ క్లాస్లో బాగా చదివే వాళ్ళతోనో లేకపోతే మీకు సమానంగా చదివే వాళ్ళతోనో వాడికి లాస్ట్ టైం వాడు సెమ్లో అంత తెచ్చుకున్నాడు, నేను ఎందుకు తెచ్చుకోలేకపోయానని మీకు మీరు అనుకోరా? ఎస్ మ్యామ్, కంపారిజన్ ఉంటుంది మ్యామ్. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ ఆమ్ ఏ డాన్సర్ ఐ విల్ కంపేర్ విత్ అ నైస్ డాన్సర్, ఇఫ్ ఐ ఆమ్ ఏ సింగర్ ఐ విల్ కంపేర్ విత్ అ నైస్ సింగర్, ఇఫ్ ఐ ఆమ్ ఏ గుడ్ స్టూడెంట్ ఐ విల్ కంపేర్ విత్ అ గుడ్ స్టూడెంట్. అలాంటిది కానీ ఇఫ్ ఐ ఆమ్ ఏ గుడ్ డాన్సర్ ఇఫ్ ఐ కంపేర్ విత్ అ గుడ్ స్టూడెంట్ దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో అలాంటి కంపారిజన్ ఉంటుంటుందా ఇంట్లో జనరల్గా? ఎవరో రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఇంజనీరింగ్కి వచ్చాను మ్యామ్. బట్ యాక్చువల్లీ మై ఎయిమ్ ఇస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్. ఇప్పుడు తర్వాత కూడా పోవచ్చు అవుట్ సైడ్? ఎస్ మ్యామ్, వెళ్ళచ్చు మ్యామ్. బట్ ఈ టైం నాకు ఇంజనీరింగ్ అనేది అవసరం లేదు కదా మ్యామ్. చలో ఠీక్ ఏ, ఇప్పుడు నీకు అసలు అస్సలు ఇష్టం లేని ఇంజనీరింగ్లో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మాది ఎకనామికల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ మ్యామ్. ఇప్పుడు నేను చదవకపోతే డాడీ చాలా డిప్రెస్గా ఫీల్ అవుతారు. నేను అంతే కదా అంత కష్టపడి చదివిస్తున్నాను, నేను లక్షలు పెట్టి చదివిస్తున్నాను, నువ్వు ఎట్లీస్ట్ పర్ఫామ్ చేయలేకపోతున్నావు, అరే నీకంటే బాగా చదువుతున్నాడు ఇంకో అతను అని అనేసరికి లేదు మా డాడీ ఇంత ఖర్చు పెడుతున్నా, డెఫినెట్గా నేను మంచిగా ప్రూవ్ చేసుకోవాలని 80-85% కంపల్సరీ తెచ్చుకుంటాను మ్యామ్. నీకు ఇష్టం లేని దానిలోనే 85% వస్తుంది అంటే ఇంక కొంచెం మంత్స్ పెట్టి చదివితే ఇంకా బాగా వస్తుంది. ఎస్ మ్యామ్, వెరీ గుడ్, విష్ యూ గుడ్ లక్, నువ్వు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు వంశీ. బేసిక్గా ఎగ్జామ్స్ అందరూ టెన్షన్ ఉంటుంది, దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే ఏం లేదు. నువ్వు సగం చదివినా పర్ఫెక్ట్ చదివినా ఏం చదవకున్నా ఎగ్జామ్లకి వెనక ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ అయినా ఇక్కడ ఫ్యాకల్టీ అయినా ఎవరైనా కంపేర్, ఇందాక ఇప్పుడు చెప్పినట్టు కంపేర్ చేయడం వల్లనే ఈ ప్రెజర్ అనేది ఉంటుంది. కంపేర్ చేయొద్దా? చేయొద్దు. అంటే అయ్యో వాళ్ళ నాన్న వాడికి బైక్ కొనిచ్చారు, నువ్వు ఎప్పుడు కొనిస్తున్నావు నాన్న నాకు అని చెప్పి అడగారు ఎప్పుడు ఇంట్లో? ఇందాక ఇప్పుడు చెప్పినట్టే సేమ్ ఇండివిజువల్ టాలెంట్ ఉంటేనే అందులోకి ఆ పిల్లకి తోలాలి అంతే. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే ఏం లేదు. ప్రతి ఒక్కరు ప్రెజర్ ఉంటుంది, చదువు ప్రెజర్. నువ్వు చదివినా చదువుకున్నా వేరే పిల్లైనా ఎంత ఇంట్రెస్ట్ వర్క్ చేసినా అని పక్క ప్రెజర్ ఉంటుంది. అసలు ఎగ్జామ్స్ అనగానే ఒక ప్రెషర్, ఒక టెన్షన్ ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తుంది అంటే మనం హార్డ్ వర్క్ ఎప్పుడు చదవం కాబట్టి హార్డ్ వర్క్ వస్తుంది. ఇప్పుడు మనం ఇయర్ మొత్తం చదివే వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్ ఉండదా? ఎగ్జామ్ టెన్షన్? ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎట్ ద టైం వాళ్ళు రాయగలుగుతారు ఎగ్జామ్.
సో వన్ డే బ్యాటింగ్ వాళ్ళకైతే చాలా భయం ఇస్తుంటుంది. ఈ వన్ డే బ్యాటింగ్లు చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది మనసులో? అంటే వాళ్ళు ఎగ్జామ్స్ వన్ డే బ్యాటింగ్ వేస్తే వాళ్ళకి అప్పుడు ఆ రిజల్ట్ వచ్చింది, కానీ మనకైతే నాలెడ్జ్ ఉంటుంది కదా, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ వన్ డే బ్యాటింగ్ మార్క్స్. బాగుంది, మంచి పాయింట్, ఇంతసేపటికి వచ్చింది నాలెడ్జ్ ఇంపార్టెంట్ మార్క్స్ కంటే. టెన్త్లో ఎలా అంటే అసలు ఫుల్ చిల్లు, ఎందుకంటే ఏంటి అసలు చిల్లు చెప్తా, ఏంటంటే నేను చైనా బ్యాచ్ మొత్తం ఫస్ట్ ఫుల్ తిరగడం, ఎక్కడ చూసినా మనమే, ఏ కాంపిటీషన్ చూసినా మన పేరే, ఏం చేసినా మనమే ఉంటుండే. కానీ రోజు ఎగ్జామ్ ముందైతే పొద్దున్న దేవుడి దగ్గరికి వెళ్ళి నేను చదువుకునేవే రావాలి, నీకు ఒక కొబ్బరికాయ కొడతా వచ్చిన తర్వాత లేకపోతే ఇంకా నీకేమిలేదు. సో దేవుని కూడా వదలరు అనమాట ఆ టైంలో. అదే టైంలో దేవుడు ఆ టైంలోనే వింటున్నాళ్ళే అన్ని, అందుకే చెప్తున్నా. 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు, 16 సబ్జెక్ట్స్ ఏం చేసినా అంటే ఒకటే క్లియర్ చేసిన. 16 సబ్జెక్ట్స్ ఒకేసారి? ఒకటేసారి. సూపర్ అబ్బా. అప్పటిదాకా చేయింది ఏం చేసావు అప్పుడు సడన్ గా? టైం టేబుల్ అంటే మా ఫ్రెండ్ చెప్పిండు 1 మంత్ టైం టేబుల్ వేసుకో. ఫస్ట్ ఏంటంటే ఫోన్ పక్క పెట్టి చదువుకో 1 మంత్ చదివేసిన, 16 సబ్జెక్ట్స్ క్లియర్ చేసిన ఒకటే అటెంప్ట్లో. మా డాడీ ఏమన్నాడు, మా కాందంలో కూడా చదువుకోలే, నువ్వే చదువుకోవాలి, ఇంజనీరింగ్ జాయిన్ అయినా. మా డాడీ ఎట్లా అంటే ఇక చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ అనగానే టీ కట్ చేస్తాడు, టీ కట్టి ఇక ఇంటనే కూర్చోవాలి, బయటికి పంపించాడు. ఏమన్నా అంటే ఇక నీకు ఏం కాదు చెప్పు తెచ్చి పెడతా, ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవద్దు, ఫ్రెండ్స్ వచ్చిర్రు అనుకో, ఫ్రెండ్స్ తిరుతాడు ఇక, ఎందుకు వస్తురు మా అని చెడుకోడు. నీకు చదువుకుంటాం, అన్నీ చదువుకుంటాం, సెంటర్కి పోతాం, పేపర్ చూస్తాం, చూసిన పేపర్ చూడగానే కన్ను జిగేలు అనిపిస్తాయి, ఇది మన సబ్జెక్ట్ అనిపిస్తుంది ఫస్ట్. సో ఎందుకుంటుంది అసలు ఎగ్జామ్ టెన్షన్? 3 రోజులు చదివాను అంటున్నావు కదా, అంతకు ముందు ఎప్పుడు చదవకుండా సడన్ గా 3 రోజులు చదివితే వస్తుంది టెన్షన్? లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు, చూసినావా మా అమ్మ నువ్వు చదివినావా, అరే నేను చదవలే, అది చదువుతా కదా ఉన్నది మర్చిపోతా, ఆ 3 డేస్ అది మొత్తం అన్ని మర్చిపోతా, అదొకటి గుర్తుంటే అదొకటి ఎగ్జామ్ రాలే. ఇక ఏముంటుంది అప్పుడు కథం ఇక. నా పేరు మనోజ్ కుమార్. చెప్పు మనోజ్. నా పేరు మనోజ్ అనగానే ఏంట రియాక్షన్? మనకు కొంచెం కాలేజ్ ఫాలోయింగ్ అలాంటిదా? వీలలేక 24 అవర్స్ చదవడం ఇవ్వడం ఏమి ఉండదు అమ్మా, ఓన్లీ 1 అవర్. 1 అవర్ జిరాక్స్ సెంటర్. జిరాక్స్ సెంటరా అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం ఫస్ట్ జిరాక్స్ సెంటర్ అన్నాను బతలాడాలి అన్న, మైక్రో జిరాక్స్ ఉన్నాయా ఉన్నాయా, సామాన్యంగా ఎవరు చెప్పారు అంటే ఫస్ట్ మనము సార్ల దగ్గరికి పోయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళకేల అవి పక్క వస్తే అంటే మనం జిరాక్స్ సెంటర్కి వెళ్ళాలి, అన్న ఇవి ఇవి తీయవా అన్న అంటే వాడు తీసి పెడతా నువ్వు గంట తర్వాత రా అంటాడు. ఎందుకని అంటే జిరాక్స్ తీయించి మరీ చదువుకుంటావా? ఆ ఎస్ మ్యామ్. ఫుల్ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి మ్యామ్ ఫుల్. అందుకే నీ హెయిర్ అట్లా అయిపోయింది కదా, అంతమంది ఎక్స్ప్లెయిన్ చేసి చేసి జిరాక్స్ పేస్ట్ టు పేస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ తీపారు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. అవి తీసుకున్న తర్వాత నల్ల ఎగ్జామ్ సెంటర్కి అందరు దోస్తుల ముందు చదివినట్టు యాక్షన్ చేయాలి. ఎగ్జామ్ హాల్ ఓంగానే టీచర్ని చూసుకోవాలి, మంచి టీచరా చెడ్డ చెడు. ఎగ్జామ్ హాల్ ఓంగానే జిరాక్స్ అవి చదువుకుంటాం మేము ఒకసారి, ఏమేమి వచ్చినాయని చదువుకుంటాం, అది చదువుకోగానే క్వశ్చన్ పేపర్ చూస్తాం. ఇదంతా ఎగ్జామ్స్కి ఎన్ని రోజుల ముందు నుంచి జరుగుతుంది ప్రిపరేషన్? ఎగ్జామ్ 1 అవర్ బిఫోర్, జస్ట్ 1 అవర్ బిఫోర్. మనకి 24 అవర్స్ నడవం, అంత వద్దు, మళ్ళా నెత్తి నొప్పి వస్తుంది. కాలేజ్ని చూసుకోవాలి మేము మంచిగా ఉందా. తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని వాటర్ తాగి పోవాలి. జిరాక్స్ తీసావు కదా, ఏం చేస్తావు? ఒకవేళ పాస్ అయితే పడేస్తా, అవి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు అల్మార్లో పెట్టుకోవాలి మేము. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ తీసుకోవాలి. ఎగ్జామ్ టైంలో ఏం చేస్తావు వాటితో? జోబులకి వెళ్ళి తీసి మ్యామ్ వెనకాల పోగానే మనం ముందుకు వెళ్ళి రాసుకోవాలి, మ్యామ్ రాగానే జోబులు పెట్టుకోవాలి. ఇదే ఎగ్జామ్ ప్రిపరేషన్? ఎస్ మ్యామ్. ఎప్పుడు మ్యామ్స్ పట్టుకోలేదు నేను? వాళ్ళకి దొరకదు కదా మ్యామ్, ఫస్ట్ అయితే పట్టుకోవాలంటే దొరికేవాళ్ళు. ఇప్పుడు అయిపోయింది నీ పని? ఫస్ట్ అయితే వాళ్ళకి టైం, ఆ టైంకి న్యూస్ ఛానల్ పెట్టాలి కదా మేము చూడాలంటే. ఎంత పర్సంటేజ్ వస్తుంది నీకు? మనకి జస్ట్ పాస్ అయితే చాలు మ్యామ్. పాస్ అయితే చాలు, ఎక్కువ పర్సంటేజ్లు మనకు. అవి వస్తే మళ్ళీ తలకైన పెద్ద పెద్ద ఆఫీస్లోకి పోయి ఆల ముందు ఏమవుదో అనుకుంటున్నావు లైఫ్లో? యాక్టర్ మ్యామ్. పర్ఫెక్ట్. ఎగ్జామ్ ముందు రోజు వన్ డే బ్యాటింగ్ అనమాట మనదంతా, అంతేనా? మొత్తం ఇయర్ మొత్తం జరిగేది ఏం లేదు, ఓన్లీ నైట్ అవుట్ వన్ డే బ్యాటింగ్ చేయాల్సిందే. సరిపోతుందా? వన్ డే బ్యాటింగ్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది నీకు? మ్యాక్స్ 80. వన్ డే బ్యాటింగ్లో 80%? ఎట్లా వన్ డే బ్యాటింగ్లో అంత పర్సంటేజ్ ఎలా సాధ్యం? కొన్ని ఇంపార్టెంట్ అని ఉంటాయి కదా సెలెక్టెడ్ టాపిక్స్, అవి తీసుకోవాలి, చదవండి, ఎంత వస్తే అంత చదవండి, మీకు వచ్చింది రాయండి, అంతే కదా, దానికి దిగులు పడడం ఎందుకు? సో ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్ ఫీవర్ ఇలాంటివి ఉండవు?
ఎందుకుండవండి, అది సాధారణంగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, అమ్మ నాన్నలు, వాళ్ళు చెప్తుంటారు ఎగ్జామ్ రా బాబు, రాయకపోతే ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ సప్లీలు అని మా ఇజ్జత్ తీస్తారు అంటారు. ఎవరైనా వన్ డే బ్యాటింగ్ చేసిన వాళ్ళకి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయనుకో, అరే ఎట్లా, ఎందుకు రాబోయి, నేను ఇంత కష్టపడి ఇన్ని మార్కులే తెచ్చుకున్నా, వాడేంది ఒకరోజు తెచ్చుకున్నాడు అని అనిపిస్తుందా? అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోతారు. ఇట్లా అనుకో, మళ్ళీ ఎప్పుడు అడిగినా కానీ చెప్పడానికి వీలు ముందు నుంచి చదివే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా సబ్జెక్ట్? ఎక్కువ ఉంటుంది. అదేక సార్లు మళ్ళీ పీడిఎఫ్ అవన్నీ పెడతారు, చూసుకోవాల్సి వస్తుంది. వన్ డే బ్యాటింగ్లు అన్ని చున్నీకి రావు. వాళ్ళు చెప్పినట్టు ఇంపార్టెంట్ చదివినాం అనుకో, అది వస్తుందో రాదు తెలియదు, అది అన్ని చదివినాం అనుకో ఏదైనా ఒకటి వస్తుందని నమ్మకం ఉంటుంది. మొత్తం చదివితే బెటర్. అండ్ ఐ థింక్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ లెక్చరర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ. సో డ్యూరింగ్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ టు గ్రాప్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ అవర్ లెక్చరర్. ఇఫ్ లెక్చరర్ ఈస్ బెస్ట్, ఐ థింక్ దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ టెన్షన్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. నో ప్రెషర్ విల్ బి there during his exams. This is my point of view. And how do you prepare for the exams? Yeah, learning concept is very important, I think. So if it is there, no need to take any tension. Okay, so concept manaki telisthe tension akkarledu antundi. Next, manam regular college vachinam anko, barabar class vinnam anko, adi automatically topic mind lo undipothadi. Enta percentage vastundi generally? 82 ma'am. Andaru toppers e. Day and night one day batting lu govern naaku nadvai. ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయినా వన్ డే బ్యాటింగ్ అయినా ఎగ్జామ్ ఫియర్ అయితే ఉంటుంది, బికాస్ దట్స్ హ్యూమన్ సైకాలజీ. మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే మనకి ఫస్ట్ ఫియర్ అయితే వస్తుంది. ఎంత ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అసలు మనం అసలు మందే డిస్టింక్షన్ అనే ఫీలింగ్తో వెళ్ళినా సరే సడన్గా పేపర్ చూసి ప్యానిక్ అయిపోయి ఇదేంట్రా బాబు ఇట్లా ఇచ్చాడు పేపర్ అని వరీ అయిన సిచ్యుయేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? ఉంది మ్యామ్. ఉందా? ఎప్పుడు? ఈ సెమ్లోనే మెకానిక్స్ పేపర్. ఓకే, నార్మల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను ఇంటర్ బేస్డ్, మిగతా వాళ్ళందరూ డిప్లొమా బేస్డ్. సో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ కమింగ్ టు మెకానిక్స్ నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బికాస్ ఫిజిక్స్ నుంచి వస్తాము. సో అట్లాంటి సబ్జెక్ట్ కూడా నేను ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే అక్కడ పేపర్ చూసేవారికి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, పర్ఫెక్ట్ మెకానిక్స్ పేపర్ వచ్చింది, మేము ట్రిపుల్ సబ్జెక్ట్. సో అది చాలా ట్రబుల్ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి ఇంతేనా? మ్యామ్, పర్ఫెక్ట్గా చదువుకోవడం. పర్ఫెక్ట్ అంటే స్కూల్ డేస్లో చిల్ మ్యామ్ మొత్తం. స్కూల్ డేస్లో నేను స్కూల్ నుంచి వచ్చానంటే ఈవెన్ డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా వెళ్ళి స్టెప్స్ పైన కూర్చొని నా హోంవర్క్ నేను కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఎవరితో నేను మాట్లాడతాను. అదేం చిల్? అదే మ్యామ్, నార్మల్ స్టూడెంట్స్ ఎలా ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి ఆడుకొని తర్వాత పడుకునేటప్పుడు ఎప్పుడైనా అరే హోంవర్క్ ఉంది అని చెప్పి గుర్తొస్తుంది, నాకు అలా కాదు. ఫస్ట్ నాది అయిపోయిన తర్వాత మొత్తం వెళ్ళి అందరిని చెడగొట్టి అందరితో కలిపి ఆడుకుంటాను. ఓకే, దొంగ అనమాట నువ్వు చదివేసుకుని. చిన్నప్పుడు అలా ఉండే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్ 10th క్లాస్లో అయితే మార్నింగ్ 4:00 లేచి చదివేదాను. 10th క్లాస్లో అది మార్నింగ్ 4:00 లేచి చదివేటం చదివేటం. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా దాని గురించే డిస్కషన్ ఉండేది, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించే డిస్కషన్ ఉండేది. ఇక ఇంటర్లో 4:00 అయింది, ఏ లెగొచ్చలే చదవచ్చులే అని చెప్పి. దాని తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత అన్నీ విన్నట్టు ఉంటుంది. ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్స్ టైంలో అయినా చదువుదామని చెప్పి మార్నింగ్ 6:00 అలారం పెట్టుకున్నా, బస్సులో చదవచ్చులే, ఇప్పుడు ఏముంది కంగారు అనిపిస్తుంది. తెల్లారికట్టు 4 గంటలకి లేదు చదివినప్పుడు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది? అప్పుడు 9.92% అట్లా వచ్చేది, ఇంటర్లో 84% దిగింది. ఇప్పుడు ఫస్ట్ 10th అయిపోయింది, డిప్లొమా జాయిన్ అయినా హ్యాపీ డే సినిమా గుర్తొచ్చింది, సేమ్ అట్లనే ఉంది. 1 మంత్ ఏం జరగలే, ఫస్ట్ ఇయర్ అయింది, ఎగ్జామ్స్ రాసిన, 2 బ్యాక్లాగ్స్ పడ్డాయి. ఇంటికి పోయి ఏడిచిన నైట్, 70% వచ్చినాయి, 2 బ్యాక్లాగ్స్ ఇట్లా వచ్చినాయి, బాగా చదివేటోని కదా అని. అందరు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయినా. నాకు నాకు మస్తు బాధ అయింది. మా మమ్మీ ఫెయిల్ అయినా తింటే నీకు ఫోన్ కొనిపిస్తా, ఆల్ క్లియర్ అవుతావా అని. ఎట్లా చదివినో ఏం రాసినో ఆల్ క్లియర్ అయినా. ఫోన్ వచ్చిన తర్వాత తెలుసు కదా కొన్ని మ్యాగ్నెట్స్ వస్తాయి మన దగ్గర, ఆ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ మ్యాగ్నెట్స్కి నేను అట్రాక్ట్ అయినా. ఫోన్ వచ్చిన తర్వాత ఏం చదవాలి, ఇంకా మొత్తం పోయింది, అటే పోయింది, ఫోన్లోనే పోయింది అంతా. ఏం చూసేటోడి ఫోన్లో? ఏం చూడటానే. ఇప్పుడు ఎట్లా చదువుతావు మధు? ఎగ్జామ్స్ ముందు రోజు లేదా ముందు కొన్ని రోజుల పాటు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది చెప్తా, ఇదే మెయిన్. అందరూ పాస్ అవుతారు, చదువుకుంటారు టెక్స్ట్ బుక్ అని కాదు, కోటీలో ఒక వెపన్ దొరుకుతుంది, అరౌండ్ 500-600 కాస్ట్ ఉంటుంది. ఆ వెపన్ స్టూడెంట్స్కి తెలుసు, ఆల్ ఇన్ వన్ స్పెక్ట్రమ్ అని. అది ఒక మోడల్ పేపర్స్ 1-3 ఉంటాయి, అవి నేర్చుకుంటాం. కాలేజ్కి వెళ్తాం సెంటర్ దగ్గరికి, అక్కడ తీసుకోవం, అది స్టూడెంట్స్కి తెలుస్తుంది, ఫ్రెండ్స్కి వీడి ఇజ్జాది పాస్ అవుతుండు అని. ఇట్లా ఆల్ ఇన్ వన్లు లేకపోతే జెరాక్స్లు ఇవన్నీ ఇలాంటి రూట్లో వెళ్ళి ఎగ్జామ్స్లో ఎట్లనో మొత్తం పాస్ అయ్యి మీకు సడన్గా జాబ్స్ వస్తే ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతారు? అప్పుడు మైత్రివనం ఉంది దానికి ఇంకోటి, మైత్రివనంకి వెళ్ళడం, ఏదో కోర్స్ నేర్చుకోవడం, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్, ఎవరో రిలేటివ్స్లో ఎవరో ఒకరు ఉంటారు వచ్చేసి నేను పెట్టిస్తాను. మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ చూడనే మనకి ఫ్యూజ్ అవుట్ అయితే అసలు అవసరమే లేదు. మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ 1 వీక్ ముందర గ్రూప్ స్టడీ చేసే చాలు,
ఆ గ్రూప్ స్టడీస్ కూడా బాబా భజన్ లెక్క ఉండద్దు. ఫస్ట్ ఒక యూనిట్ తీసుకుంటే ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చొని అంటే అందరం ఒక టాపిక్ తీసుకోవాలి. ఒక టాపిక్ గురించి ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నామంటే ఎగ్జామ్స్ టైంకి వెళ్ళే టైంకి ఆ టాపిక్స్ మైండ్లో రివైజ్ అవుతుంటాయి. మనం చూసి చదివే దానికంటే విన్నది ఎక్కువ గుర్తుంటుంది మైండ్కి. సో ఎగ్జామ్ ఫియర్, టెన్షన్, ప్రెషర్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా, సొల్యూషన్ ఏంటి? ఇప్పుడంతా ఎగ్జామ్ సీజన్, చాలామంది స్టూడెంట్స్, మీరే కాదు మీకంటే చిన్నపిల్లలు, అంటే ఇప్పుడు బాగా మరీ 7th, 8th, 10th ఈ రేంజ్ నుంచి బాగా ప్రెషర్ పెరిగిపోతుంది. స్టూడెంట్స్ ప్రెషర్ ఫీల్ కాకుండా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలంటే జిరాక్స్లు అవి ఇవి కాకుండా మంచి సలహాలు ఏమిస్తారు మీరు? మ్యామ్, ఫస్ట్ క్లాసెస్కి అటెండ్ కావాలి మ్యామ్. క్లాసెస్కి అటెండ్ కావాలి. ఓకే, క్లాసెస్కి అటెండ్ అయ్యాక మ్యాక్సిమం వినడానికి ట్రై చేయాలి. మొత్తం క్లాస్ వినకపోయినా ఎంతో కొంచెం అయినా వింటే చాలు, కొంచెం వినాలి. మళ్ళీ వాళ్ళు చెప్పిన టైంకి, వాళ్ళు ఇయర్ మొత్తం చెప్పారు చదువు చదువు అని, ఏదో ఒక టైంకి చదువు అని చెప్తారు. అది ఆ టైంలో అది కంప్లీట్ చేసినట్లయితే, అప్పుడు కాకపోయినా ఇంకో 2 రోజులకైనా ఏదో అప్పుడు మనకు అనిపించినప్పుడు కంప్లీట్ చేస్తే ఈజీగా పాస్ అవుతుంది. ఒకవేళ మాకు నాలెడ్జ్ కావాలనుకుంటే మొత్తం చదవాలి, లేదా మాకు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, మాకు మార్క్సే కావాలి అంటే మెయిన్ టాపిక్ చదివితే సరిపోతుంది. సిస్టమేటిక్గా చదవాలంట. ఓకే, అలా చదివితే ప్రెషర్ ఉండదు. ఇంకా మెయిన్ విషయం గుర్తుండకపోవడానికి ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్ లేవు మ్యామ్. సబ్జెక్ట్ అంతా థియరీ, అది ఎట్లా గుర్తుంటుంది మ్యామ్? గుర్తుండాలని కొంచెం ప్రాక్టికల్ ఉంటే, అది చేసినట్టు మన లైఫ్లో టచ్ ఉంటే అది గుర్తుంటుంది. ఎగ్జామ్ చివరి దాకా చదవద్దు మ్యామ్. ఎక్కువ 1 అవర్ ఉన్నదంటే మొత్తం పక్క పడేసి రిలాక్స్ అయిపోవాలి మ్యామ్. నేనైతే మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి సౌండ్ పెట్టుకుంటా, సెట్ అయిపోద్ది మొత్తం. ఆ టైంలో ఆ లాస్ట్ మినిట్లో హర్రీ బరీ అవడం వల్ల ఏమి ఉండకపోతే తప్ప కొత్తది ఏం రాదు. క్లాస్ నోట్స్ అంటే ఈరోజు చెప్పిన టాపిక్ ఈరోజు ఇంటికి వెళ్ళి లేకపోతే హాస్టల్కి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఈరోజు చెప్పింది ఈరోజు చదువుకోండి. పోటీలో దొరుకుతాయి స్పెక్ట్రాలు, డీకోడ్లు 70 రూపీస్, స్పెక్ట్రాలు 450, ఈ వేస్ట్. ఈ రెఫరెన్స్ బుక్స్ లైబ్రరీ ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది. మనం రెగ్యులర్గా కాలేజీకి రావాలి, బంకులు కొట్టి అటు క్యాంటీన్ పోయి పాన్ డబ్బా కాడి పోయి ఈ వేస్ట్ కదా. అవన్నీ చేసే వాళ్ళు కూడా బాగా లైఫ్లో బాగా మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు. ఎస్ మ్యామ్, బీటెక్లో ఏంటంటే వన్ డే బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, గంటల గంటలు చదివిన వాళ్ళకి ఆల్ క్లియర్ అవుతారు, వన్ డే బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఆల్ క్లియర్ అవుతారు. అప్పుడు ఏమనిపిస్తుంది, మనం ఎంత చదివినా అన్నది కాదు, మనం ఏం చదివినాం, మనకి ఏం అర్థమైంది, మనం ఏం ప్రజెంట్ చేసినాం అన్నది. ఈ అన్నిటికీ మెయిన్ కారణం అంటే టార్గెట్ లేకపోవడం. కాదా, టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇంకా ప్రెషర్ మౌంట్ అవుదాం మన మీద. టార్గెట్ పెట్టుకుంటే దానికోసం మనం వర్కౌట్ చేస్తాం కదా. ఓకే, ఆ వర్కౌట్ కోసం డిటర్మినేషన్ మన టార్గెటే తెప్పిస్తుంది. మనం ఎలాంటి వాళ్ళతో తిరిగినా, ఏం డిస్ట్రాక్షన్ వచ్చినా మనం చేసేది చేస్తూనే ఉంటాం. సో బేసిక్ కారణం నాకు తెలిసి టార్గెట్ లేకపోవడం. ఫస్ట్ మీరు ఎగ్జామ్స్కి అసలు ఎందుకు చదువుతున్నా అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు అసలు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఆ స్ట్రెస్ని అసలు తగ్గించుకోండి ఫస్ట్. స్ట్రెస్ తగ్గించుకోవడానికి పేరెంట్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఎక్కువ పొద్దుగులు చదవాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ని చదివిన తర్వాత పడుకోండి, నిద్రపోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ కాదు ఇంకో ఎగ్జామ్, అంతేగాని కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. దట్స్ ఇట్. చదవడం అంటే ఇట్లా చదవడమా, లేకపోతే కాన్సెప్ట్? కాన్సెప్ట్ కాదు, సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళాలి. వన్ డే బ్యాటింగ్ వాళ్ళకి 20 మినిట్స్ బిఫోర్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. మనం చదివిన దానికంటే ఎక్కువ మనం ఎక్కడ వేరేది వస్తుందేమో అంటే టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటాము, సగం టెన్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దానివల్ల చదివింది మర్చిపోతాం ఫస్ట్. ఇంకొకటి ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. 2+2=4 అంటారు, అది ఎంతసేపు చదువుతాం కానీ దాని మీనింగ్ ఎవరికి అర్థం కాదు. అదే నువ్వు ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి 2 ఆపిల్స్ ఇచ్చి ఇంకో 2 ఆపిల్స్ ఇచ్చి ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా కౌంట్ చేయి, అది ఇది కలిపితే ఎంత అవుతుంది అంటే వాడు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడు. సో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ మీద పడాల్సి వస్తుంది. సో ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఎంతసేపు అని చదువుతాం, ఇది మెమరీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, దానికి మించి పెడితే ఇదైనా అన్లోడ్ అవుతుంది. సో మన ప్రెజర్ తగ్గించుకోవాలంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇంకా సెకండ్ రీజన్ ఏంటి అంటే టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే చెప్పే విధానం మారాలి. ఎంతసేపు వచ్చి బోర్డు మీద ఏదో రాసేసి ఇది చదవండి, ఓ 2 టైమ్స్ రాయండి ఇలా చెప్తే వచ్చే యూజ్ ఏముండదు. దీనికి ప్రెజర్ పెరుగుతుంది, తప్పితే వచ్చే యూజ్ ఏముండదు, ఫ్యూచర్లో గుర్తు కూడా ఉండదు. ఇవాళ చదివింది రేపు వచ్చి చెప్పరా ఏం చదవదు అంటే వాడికి గుర్తుండదు. సో దానివల్ల యూజ్ ఉండదు అన్నమాట. దాని బదులు టీచర్స్ క్రియేటివ్గా థింక్ చేసి మనకి డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలా ట్రై చేయాలి. సో మేబీ ఇలాంటి క్లాసులకు వెళ్ళాలి. సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది మన యువ తెలంగాణ. ఎగ్జామ్ ప్రెషర్ అనే ఇష్యూ మీద మనం మాట్లాడాం. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రెషర్ పడ్డ సిచ్యుయేషన్స్ చెప్పారు, కొంతమంది కొంచెం సరదాగా కూడా చెప్పారు. ఏ సబ్జెక్ట్ అయినా సరే కాన్సెప్ట్స్ ప్రకారం దాన్ని అర్థం చేసుకుని
అప్లై చేస్తూ చదువు కనుక చదువుకుంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే, ఎగ్జామ్ పేపర్లో కూడా మనం ప్రాక్టికల్గా మనం ఏం నేర్చుకున్నామో దాన్ని కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ ఉండే ప్రాబ్లం ఉండదు, అండ్ ఎగ్జామ్ ప్రెషర్కి కూడా మనం గురి కాకుండా ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ మనకు వచ్చేయాలంటే ఏది కూడా రాదు. సో ఎగ్జామ్ ప్రెషర్ నుంచి కోపప్ అవ్వాలంటే ఇంట్లో కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పేరెంట్స్కి మనం క్లియర్గా చెప్పగలగాలి ఎన్ని అవర్స్ మనం చదివితే ఇన్ని మార్క్స్ వస్తాయనే ఆ మిత్ని వదిలేసుకుని, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం తెలుసుకుని ఇంట్లో వాళ్ళకి కూడా కన్విన్స్ చేసేలా చెప్పి, అల్టిమేట్గా మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే టూల్గా కనుక మనం ఎగ్జామ్ని చూస్తే డెఫినెట్లీ ఎగ్జామ్ ప్రెషర్ అనేది ఉండదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇది ఇవాళ యువ తెలంగాణ. నెక్స్ట్ వీక్ మరో కాలేజ్లో మరో టాపిక్తో యువ తెలంగాణలో కలుద్దాం. స్టే ట్యూన్ టు విత్.